ఉమేష్ చంద్ర గారు సో వాట్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఒక క్యాపిటల్ కానీ లేదా ఒక స్టేట్ని బైఫర్కేట్ చేయాలంటే మనం ఆర్టికల్ త్రీని చూస్తామండి ఆర్టికల్ త్రీ పరంగా ఒక రాష్ట్రాన్ని బైఫర్కేట్ చేసే కానీ లేదా ఒక రాష్ట్రం యొక్క నేమ్ చేంజ్ చేయాలన్నా ఒక రాష్ట్రం యొక్క బౌండరీస్ చేంజ్ చేయాలన్నా అథారిటీ మనం యూనియన్ పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది సో పార్లమెంట్ ఒక రాష్ట్రాన్ని బైఫర్కేట్ చేయగలుగుతుంది అది అందరికి తెలిసిన విషయం పార్లమెంట్ అదేవిధంగా రాష్ట్రాన్ని బైఫర్కేట్ చేసింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని రెండు రాష్ట్రాలు మనకి న్యూగా ఫామ్ అయినాయి అంటే ఒక రాష్ట్రం ఆల్రెడీ ఉన్న రాష్ట్రాన్ని తెలంగాణ అనుకుందాం మీరు రాష్ట్రం రెసిజుయల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుకుందాం ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే గారు ఒకసారి ఇది అయిన తర్వాత ఆ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్టేట్ లేదా తెలంగాణ అనే స్టేట్ వాటిద్దరి మధ్యన వాదిద్దరి మధ్యన రిలేషన్స్ ఎలా గవర్న అవ్వాలనుకున్నప్పుడు మనం ఒక రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ టూ థౌసండ్ ఫోర్టీన్ అనే ఒక లెజిస్లేషన్ని అనాక్ట్ చేయడం జరిగింది అది కూడా పార్లమెంటే చేసింది ఎందుకంటే ఇది రెండు స్టేట్స్కి సంబంధించిన విషయం కాబట్టి సో పార్లమెంట్ ఇంటర్ఫియెన్స్ అనేది ఖచ్చితంగా దీనిలో అసెన్షియల్ ఇంటర్వెన్షన్ అనేది సో ఖచ్చితంగా పార్లమెంట్ ఇంటర్వీన్ అయింది ఇంటర్వీన్ అయ్యి రెండు స్టేట్స్గా డివైడ్ అయిన వాటికి ఏ విధంగా అంటే ప్రొసీజర్ లేడౌన్ చేసింది అంటే ఫర్దర్గా ఏ విధంగా రెండు స్టేట్స్ మధ్య రిలేషన్షిప్ ఉండాలి అన్న విషయం మీద దీనిలో దాని నుంచి మీరు సైట్ చేస్తున్న వేరియస్ ఆర్టికల్స్ సారీ వేరియస్ సెక్షన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ లెజిస్లేషన్ ఏదైతే ఉందో దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ ఫైవ్ మూర్తి గారు సెక్షన్ ఫైవ్ లో కూడా మనం ఇఫ్ యూ రీడ్ డీప్ ఇన్ దట్ పర్టికులర్ సెక్షన్ మూర్తి గారు దానిలో క్లియర్గా సెక్షన్ ఫైవ్ క్లాజ్ వన్ లో విల్ బి ఏ కామన్ క్యాపిటల్ హైదరాబాద్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ నాట్ ఎక్సీడింగ్ టెన్ ఇయర్స్ అని రాశారు సార్ నాట్ ఎక్సీడింగ్ టెన్ ఇయర్స్ కాబట్టి ఫోర్ ఇయర్స్ అయినా ఫైవ్ ఇయర్స్ అయినా సిక్స్ ఇయర్స్ అయినా తర్వాత వేరే క్యాపిటల్ పెట్టుకోవచ్చు అనేది దట్స్ ది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్రమ్ ది లేమన్స్ పర్స్పెక్టివ్ లేమన్స్ పర్స్పెక్టివ్ నుంచి దట్ ఈస్ ది బేసిక్ అండర్స్టాండింగ్ కానీ ఇక్కడ ఏమైందంటే దాని దాని కింద ప్రొవిజన్లో ఉంది క్లియర్గా ఏం చెప్పారంటే ఆ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త క్యాపిటల్ పెట్టుకోవచ్చు అన్నట్టు దాని సెకండ్ టర్మ్ మనకి ఫైవ్ క్లాస్ టూ కింద మనకి అది వస్తుంది మీనింగ్ వస్తుంది సో ఆ విధంగా చూసుకుంటే మనం ఖచ్చితంగా సో ఆంధ్రప్రదేశ్కి ఒక ఒక క్యాపిటలే ఉంటుంది ఆ క్యాపిటల్ అనేది ఆ రాష్ట్ర గవర్నమెంట్ డిసైడ్ చేస్తూ యూనియన్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్తో డిసైడ్ అనేది ఉంది ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ప్రొవిజన్ వచ్చేసి ఏంటంటే మూర్తిగారు ఇక్కడ సెక్షన్ సిక్స్ వచ్చేసి ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ సెటింగ్ అప్ ఆఫ్ ఎ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సో ఏదైతే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉందో ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్ మీద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొత్త క్యాపిటల్ ఫామ్ అయిన తర్వాత కానీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొత్త క్యాపిటల్ అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే టెన్ ఇయర్స్ లోపల క్యాపిటల్ మనం ఎంచుకోవచ్చా ఎంచుకున్నాక ఎక్స్పర్ట్ కమిటీ టెన్ ఇయర్స్ లోపల అపాయింట్ చేసుకోవచ్చా దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ అదే లీగల్ లీగల్ క్వశ్చన్ దట్ అరైజెస్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే గారు ది సెంట్రల్ గవర్నమెంట్ సెక్షన్ సిక్స్ ఏం చెప్తున్నా ఒకసారి చూద్దాం గారు ది సెంట్రల్ గవర్నమెంట్ Shall constitute an expert committee, central government, to study various alternatives regarding the new capital for the successor state of Andhra Pradesh and make appropriate recommendation in a period not exceeding six months from the date of enactment of the Andhra Pradesh Reorganization Act of 2014. ఆరు నెలల లోపల ఈ పర్టికులర్ కమిటీ ఒకటి అపాయింట్ అవ్వాలి నాట్ మోర్ దాన్ సిక్స్ మంత్స్ నాట్ ఎక్సీడింగ్ సిక్స్ మంత్స్ అది ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్ బేసిస్ మీద మీరు కొత్త క్యాపిటల్ని మీరు కన్స్టిట్యూట్ చేసుకోవచ్చు సో ది యాస్ పర్ ద్స్ పర్ దిస్ ద టెక్స్ట్ ప్లెయిన్ రీడింగ్ ఆఫ్ దిస్ టెక్స్ట్ క్లియర్లీ స్టేట్స్ సేస్ దట్ ఒక కొత్త క్యాపిటల్ని అపాయింట్ చేసుకోవాలంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ యొక్క రికమెండేషన్స్ కావాలి అన్నారు సో థౌసండ్ ఫోర్టీన్ తర్వాత మనకి క్యాపిటల్ ఆల్రెడీ మనం స్టేట్ బైఫర్కేట్ అయిపోయింది కొత్త స్టేట్కి వెళ్ళాం అక్కడ మనం కామన్ క్యాపిటల్ కాదు కామన్ క్యాపిటల్ క్యాపిటల్కి కాదు అనుకుంటాం మనం అక్కడ కొత్త క్యాపిటల్ అమరావతిని పెట్టుకుందాం పెట్టుకుని రికమెండేషన్స్ కూడా మనం ఫాలో అయ్యాం ఇప్పుడు కొత్త క్యాపిటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ ఫైవ్లో మీరు దగ్గర నుంచి సైడ్ చేస్తున్నట్టు సింగిలర్ ఉంది ఏ అన్నప్పుడు ఏ క్యాపిటల్ అనేది ఇచ్చే సింగుల వర్డ్ సో దాన్ని ఇప్పుడు త్రీ క్యాపిటల్స్గా మరి మీరు వచ్చి తీసుకొచ్చిన త్రీ క్యాపిటల్ బిల్ మరి ఏ త్రీ క్యాపిటల్స్ అని చెప్తున్నారు లేదా ఇస్ ఈజ్ సీట్ ఆఫ్ ది క్యాపిటల్ అని చెప్తున్నారు లేదా మిగతా రెండింటిని ఏ విధంగా మీరు అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ఉంటున్నారా సో దట్ ఈస్ ఎట్ టు ఎట్టు బీ ఇన్ పబ్లిక్ డొమైన్ ఆ విషయం తెలియాలంటే అది పబ్లిక్ డొమైన్లోకి వస్తేనే తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ వచ్చే మెయిన్ ఇష్యూ ఏంటంటే మూర్తి గారు హైకోర్టు ఫర్ ఇన్స్టెన్స్ హైకోర్టు ఉంది హైకోర్టు విషయంలో కూడా మీరు హైకోర్టుని మేము రాయలసీమకు మూవ్ చేస్తున్నాం అంటున్నారు మీరు రాయలసీమకి హైకోర్టు ఎలా మూవ్ చేస్తారు అనేది ప్రైమరీ కంటెన్షన్ ఎందుకంటే హైకోర్టు మీరు సెక్షన్ థర్టీ వన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే యాక్ట్లో క్లియర్గా ఏం చెప్పారంటే సెక్షన్ థర్టీ వన్ కింద వన్ సెకండ్ మూడు దిగ్ జస్ట్ లైక్ సీయింగ్ దట్ సెక్షన్

ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫైడ్ ఆర్డర్ ద్వారా హైకోర్టు ఎక్కడ ఉండాలనేది ఆయన అపాయింట్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది దీని పరంగానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ డిసెంబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో హైదరాబాద్ మన ఎప్పుడైతే ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్కి మూవ్ అయిందో హైకోర్టు అప్పుడు క్లియర్గా అమరావతిలో ఉంటుంది హైకోర్టు అని ఆ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ కూడా ఉంది మరి ఇప్పుడు మీరు హైకోర్టుని ఏ విధంగా మీరు కర్నూలుకి మూవ్ చేస్తారని దట్ ఈస్ అనదర్ ఇష్యూ అంటే దట్ ఈస్ అనదర్ లీగల్ ఛాలెంజ్ సో దేర్ ఆర్ సవర్ లీగల్ ఛాలెంజెస్ ఇన్ హోల్ ఇష్యూ మూర్తి గారు అండ్ ఇప్పుడు గవర్నర్ రిజర్వ్ చేయడానికి వస్తే గవర్నర్ రిజర్వ్ చేయగలరా అంటే నాకు పట్టాభి గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది మనకి ఆర్టికల్ టూ హండ్రెడ్ అని ఒక ఆర్టికల్ ఉంది మూర్తిగారు ఆర్టికల్ టూ హండ్రెడ్ పరంగా కొన్ని బిల్స్ ఎక్కడైతే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ యొక్క ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది అని అనుకుంటారో ఆ పర్టికులర్ బిల్స్లో ఖచ్చితంగా ప్రెసి మన గవర్నర్ ఖచ్చితంగా వాటిని విత్హోల్డ్ చేయొచ్చు ఒక్క మూర్తి మూర్తిగారు ఆ విథ్రోల్ చేసే పాజిబిలిటీ ఖచ్చితంగా గవర్నర్కి ఉంది కాతే ఇక్కడ వచ్చే ఇష్యూ ఏంటంటే మనీ బిల్ లాంటివి విథ్రోల్ చేయడానికి లేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఒకసారి విథ్రోల్ చేసిన తర్వాత మళ్ళా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ స్టేట్ కౌన్సిల్ కానీ ప్రెసిడెంట్కి రిఫర్ చేయకపోతే స్టేట్ లెజిస్లేటివ్ ఒకసారి మీరు రిటర్న్ చేస్తారు మీరు రిటర్న్ చేసి మళ్ళీ ఖచ్చితంగా ప్రెజ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ స్టేట్ కౌన్సిల్ కానీ లేదు మేము తీసుకున్న డెసిషన్ రైటే మీరు దాన్ని అపాయింట్ మీరు ఖచ్చితంగా దాన్ని దానికి మీ కన్సెంట్ ఇవ్వాలి అంటే ప్రెసిడెంట్ ఈజ్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్ బట్ టు గివ్ ఎట్ హీస్ కన్సెంట్ అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి మీరు అన్లెస్ యు రిఫర్ ది మ్యాటర్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యు ఆర్ బౌండ్ బై ది డెసిషన్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అటెడ్ సారీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అటెడ్ బై ది చీఫ్ మినిస్టర్ అది క్లియర్ గా సెక్షన్ టూ లో మీరు ఒక్కసారి మాత్రమే రిటర్న్ చేయగలిగే అధికారం ఉంది మీకు ఏది రీజన్ స్టేట్ చేస్తూ రెండోసారి మీరు ఒకసారి రిటర్న్ చేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అదే డెసిషన్ కనుక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా లేని రాష్ట్రపతికి కూడా లేని విచక్షణ విశేషాధికారాలు గవర్నర్ కు ఉన్నాయి ఉన్నాయి సెక్షన్ టూ హండ్రెడ్ ఆర్టికల్ టూ హండ్రెడ్ చేస్తే రిజెక్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి పంపితే యాక్సెప్ట్ చేసి బౌండ్ చేయాలి బౌండ్ చేయాలి బట్ ఆయన రిజెక్ట్ చేయకుండా ప్రెసిడెంట్ కి రిఫర్ చేసి ప్రెసిడెంట్ రిఫర్ చేస్తే దాని గురించి ఆర్టికల్ ఇస్ వెరీ సైలెంట్ ఆన్ ఇట్ ఎంత కాలం లోపల మీరు దాని మీద డెసిషన్ తీసుకోవాలనేది ఆర్టికల్ క్లియర్ గా చెప్పాల కాకపోతే ఒకటే పాయింట్ ఆయన గనక టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ది హానరబుల్ గవర్నర్ నా పాయింట్ ఏంటంటే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని రిఫర్ చేస్తే బెటర్ అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఆయన గనక దాన్ని రిటర్న్ చేస్తే మళ్ళా వాళ్ళు కనుక రీట్రేట్ చేస్తే మళ్ళీ ఆయన ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన హీఈస్ బౌండ్ బై ది డిసిషన్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ దానికన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కనుక మీరు మ్యాటర్ రిఫర్ చేసి లీగల్ ఒపీనియన్ ఆబ్వియస్గా ఇందాక అనుకుంటున్నట్టు మనం అటర్నీ జనరల్ గారి దగ్గర నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకు అట్లా లీగల్ పార్లమెంట్ చేసినటువంటి ఎనాక్ట్మెంట్ ని రాష్ట్ర శాసనసభలో సవరించడం అనేది తగదు కాబట్టి అది ఖచ్చితంగా మళ్ళీ కేంద్రానికి పంపాలి ఖచ్చితంగా ఎందుకంటే పార్లమెంట్ పార్లమెంట్ తీసుకున్న డెసిషన్ ఓవర్ రూల్ చేయలేదు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ దట్ ఈస్ ది ప్రైమరీ కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ ది కాన్స్టిట్యూషన్ మిస్అడ్వెంచర్ అంటే ఒకవేళ చేస్తే మాత్రం రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది ఒక చట్టం కేంద్రము రాష్ట్రము చేస్తే కేంద్రం అందే చెల్లుతుంది అని అది స్టేట్ లిస్ట్ అది స్టేట్ లిస్ట్ అయితే తప్ప మొత్తం మనకు మూడు లిస్ట్ ఉన్నాయి ఒకటి యూనియన్ లిస్ట్ అంటాం రెండు స్టేట్ లిస్ట్ అంటాం మూడు కంకరెంట్ లిస్ట్ అంటాం కంకరెంట్ లిస్ట్ అయినా సరే యూనియన్ లిస్ట్ అన్నప్పుడు ఎక్స్క్లూజివ్ పవర్స్ యూనియన్ గవర్నమెంట్ కు ఉంటాయి స్టేట్ లిస్ట్ లో ఎక్స్క్లూజివ్ రైట్స్ స్టేట్ గవర్నమెంట్ కు ఉంటుంది కంకరెంట్ లిస్ట్ లో ఉన్నవి ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ రైట్ ఎవరికి ఉండదు ఇద్దరికి ఉంటుంది కానీ కంకరెన్స్ కంకరెస్ పవర్ ఉంటుంది కానీ దాన్ని ఓవర్ రూల్ చేయాలంటే ఖచ్చితంగా యూనియన్ గవర్నమెంట్ డెసిషన్ ప్రివేల్స్ ఓవర్ స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ అంటే యూనియన్ గవర్నమెంట్ అది ఖచ్చితంగా ప్రివైల్ ఓవర్ అవుతుంది మూర్తి గారు పాయింట్ అండి మూర్తి గారు పాయింట్ మూర్తి గారు పాయింట్ అండి ఇప్పుడు త్రీ క్యాపిటల్ ఇష్యూ అంటే ఏంటి మూర్తి గారు మెయిన్ గా మనకి బేసిక్ అండర్స్టాండింగ్ టర్మ్స్ లో అండర్స్టాండింగ్ ఏంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లెజిస్లేటివ్ లెజిస్లేటివ్ క్యాపిటల్ జుడిషియల్ క్యాపిటల్ కరెక్టా దట్ ఈస్ ది ప్రైమరీ పర్పస్ ఆఫ్ త్రీ క్యాపిటల్ ఇష్యూ అంటే నేను చెప్తున్నా త్రీ క్యాపిటల్ ఇష్యూ ఎందుకు ఆ పర్టిక్యులర్ ఇష్యూ అనేది రాజ్యాంగ విరుద్ధము కానీ లేదా పార్టీల ఇష్యూ అనేది వైట్ విల్ నాట్ పాస్ ది మస్టర్ ఆఫ్ జుడిషియల్స్ కుట్టినే అంటాం మనం లీగల్ టర్మ్స్ లో వైట్ విల్ నాట్ పాస్ ది మస్టర్ ఆఫ్ జుడిషియల్స్ కుట్టిన అంటే మీరు త్రీ క్యాపిటల్స్ లో ఒక క్యాపిటల్ మీద మీకు అసలు డెసిషన్ తీసుకునే అధికారమే లేదని చెప్తుంటే క్లియర్ గా సెక్షన్ థర్టీ వన్ క్లాస్ టూ కింద జుడిషియల్ క్యాపిటల్ యొక్క ప్రిన్సిపల్ సీట్ హైకోర్టు ప్రిన్సిపల్ సీట్ ఎక్కడ ఉంటుందా అంటే ప్రొక్లమేషన్ తో డిసైడ్ చేస్తామని చెప్పారు ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఆల్రెడీ డిసైడ్ చేసింది కదా ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ది హైకోర్టు మన అమరావతి అని డిసైడ్ చేశాక అసలు త్రీ క్యాపిటల్ ఇష్యూ అనేది క్వశ్చన్ ఎలా రైజ్ అవుతుందండి సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మీరు ఏదైతే మీరు తీసుకొస్తున్నారో త్రీ క్యాపిటల్ ఇష్యూ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ మూర్తి గారు జుడిషియల్ క్యాపిటల్ అనేది మీరు ఏదైతే తీసుకొస్తున్నారు ఆ జుడిషియల్ క్యాపిటల్ అనేది అసలు వ్యాలిడ్ కాదు ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఓవర్ చేసే రైట్ మీకు ఎక్కడ వచ్చింది ప్రెసిడెంట్ డిక్లేర్ చేయగలుగుతారు యాక్ట్ చెప్పినప్పుడు సో వేర్ ఫ్రమ్ వేర్ యూఆర్ డిరైవింగ్ ద పవర్ యూ హ్యావ్ టు డిరైవ్ ది పవర్ ఫ్రమ్ ది లెజిస్లేషన్ బట్ ద లెజిస్లేషన్ హాస్ కన్ఫర్డ్ ది పవర్ ఆన్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హాస్ ఆల్రెడీ యాక్టెడ్ ఆన్ దట్ పర్టిక్యులర్ ఎక్ససైజ్ హాస్ ఆల్రెడీ యాక్టెడ్ ఆన్ దట్ పర్టిక్యులర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 31 ఏ కాకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్ 231 కూడా అదే చెప్తుంది అనేది నడవదు ఎందుకంటే జుడిషియల్ క్యాపిటల్ అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అక్కడ ఒక్క నిమిషం ఇందాక టెక్నికల్